నారాయణకేడ్ నియోజకవర్గం వెనుకబాటుకు కుటుంబ రాజకీయాలే కారణమన్నారు బీజేపీ అభ్యర్థి జనవాడ సంగప్ప. నారాయణకేడ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీకి ఓటు వేసి తనని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నియోజకవర్గం అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు సంగప్ప. బీజేపీ గారు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేది కావాలన్నా, వాళ్ళ మణిమణికి ఉద్యోగం ఇచ్చేది కావాలని ఆలోచించారు. ఈ రోజు కానీ ఆయన ఉద్యోగం ఇవ్వకుండా ఈ పెన్షన్ పెట్టి మనల్ని మోసం చేస్తాం కేసీఆర్. ప్రతి నెల ఉద్యోగాలు పడతాయి, అది మోడీ గారి గవర్నమెంట్. అది ఇప్పటికే మోడీ గారు అంతే కదా, 2200 రూపాయలు బీజేపీని గెలిపి. ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అయి ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పార్టీలో వెళ్ళిన నాయకులంతా కూడా ఈడ లేకపోతే ఆ కాలువ లేకపోతే ఈ కాలువ మరి కొత్త కాలువ కూడా